సర్స్ రామ్, నా కారు అడ్డంగా వచ్చి నిలబడ్డారేంటి? మీ హెల్ప్ కావాలి. రైట్ పాకెట్లో చార్మర్, లెఫ్ట్ పాకెట్లో షిప్ ఉంది. తీసి తగలెట్టి నా నోట్లో పెడతారా? ఓ, సిగరెట్ అంటించాలా? అవునండి, గంట నుంచి కాచలేదు. ఎవరిని అడిగినా బిజీ అంటున్నారు. మీరు పెద్ద మనుషులకు కనిపిస్తాను. మీ చేతులు ఏమయ్యాయి? కాశ్మీర్ బార్డర్ లో యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ సైనికులు కాల్ చేశారా? లేదు సార్, మనోళ్ళే కాల్ చేశారు. అదేంటి? శత్రువులు దొంగదెబ్బ తీయాలని బార్డర్ దాటి వెళ్ళి పాతికి ముందు దడాదడా కాల్చేసి తిరిగి వస్తుంటే నన్ను పాకిస్తాన్ వాడు అనుకుని మనోళ్ళు నా రెండు చేతులు కాల్చేసి నాకు సిగరెట్ కాల్చుకోవటానికి వీలు లేకుండా చేశారు సార్. చాలా చాలా బ్యాడ్ లక్. థ్యాంక్స్ అండి. ఎంత ఉంది? ఇంకా ఓపెన్ కాలేదు. గ్యారంటీకి పెద్ద మౌంటే ఉండి ఉంటుంది. బాగా భయపడిపోయావు కదూ? ఏడ్చేవులే. నవ్వేవులే. ఏంటది కళ్ళు దొబ్బినయా? బ్రీఫ్ కేస్. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు అని అడుగుతున్నాను. కొట్లో కొనుక్కొచ్చాం ఊరెళ్ళడానికి. మణి విష్ణు మణి 9849450951 తో పెట్టుకో. ఇంకా పెట్టే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే నాకెట్టి, ఓపెన్ చెయ్యకపోతే నాకెట్టి. నష్ట పెట్టకుండా ఇదిగో ఇది తీసుకుని మర్యాదగా దొబ్బాయి. ఏంటి అంత పెద్ద పెట్టుకి ఇదా? అయితే పర్స్ మొత్తం తీసేసుకో. అది ఇప్పుడు బాగుంది. మరి నాకేటి, నువ్వు అక్కడవే. ఏదైనా అవసరం అయితే 9849450951 కొట్టు. దిస్ ఫోన్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. బిల్ కట్టడు కదా. ఏంట్రా అంత షాక్ అయ్యో? అన్ని పోయినట్టు కట్టలేనా? ఈ ఏదో ఉప్పు అమ్ముకునే సేల్స్ బాయ్ బాసు, చూడు శాంపుల్ ప్యాకెట్ చేసి తిరుగుతున్నాడు. రే, ఇది ఉప్పు ప్యాకెట్లు కాదురా, హీరోయిన్. హీరోయిన్? అదేరా, సినిమాల్లో అమరీష్ పురి, రఘువరన్ పెద్ద పెద్ద డెన్లో ఇంగ్లీష్ వాళ్ళకి అమ్ముతుంటారే. ఓ అదా, అయితే రైతు బజార్ తీసుకెళ్ళి అన్ని అమ్మేద్దాం. ఇది అందరూ కొనరు, స్మగ్లర్సే కొంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముషరఫ్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆడు కాదు, చార్మినర్ దగ్గర ఉంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. వాడిని పట్టుకుంటే వీటిని గ్యారంటీగా పెడతాడు. బందిపోట్లు. ఏ బందిపోట్లు కాదు, కడుపులో పోట్లు కాదు. గాళ్ళ అన్నా సేట అసిస్టెంట్లు, నోరు మూసుకొని రండి. నమస్తే. బస్ మన మిస్సెస్ పిల్లలు పులాస అండి. రండి. హాయ్. రండి. ఇదే అన్నాడ. ఆహా, ఓహో, దిన్నంటే ఇలా ఉండాలి. ఇది అమ్మేశాక మనం కూడా ఇలాంటి నీ కొట్టి నా కొట్టి కటింగ్ చేస్తాం. మళ్ళీ కట్టించుకోవటం ఎందుకురా? బోల్డ్ అంత శ్రమ. ఇదే కొనేద్దాం. కొనే ముందు వాచ్ చూపించుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. అలాగే. సర్లే, ఇక్కడ కూర్చోరి, నేను ఇప్పుడే వస్తా. పోతే పోయింది కానీ బాధపడకు డార్లింగ్. బాధపడద్దా, నీ అమ్మ 1,00,000 రూపాయలు సరిగే. అది అన్నా మస్తు జబర్దస్త్ బిజినెస్ పట్టుకొచ్చినన్నా. ఏంట్రా అది? 100 ప్యాకెట్ల హెరాయిన్ అన్నా, 25-30 లక్షలకి ఇస్తానంటే నీ కాడికి పట్టుకొచ్చిన. అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారా? బచ్చగాలన్నా, దాని ఇలువనే వాళ్ళకి తెలియదు. అగో గాడ కూర్చున్నారు చూడు. ఎవర్రా వాళ్ళు? అమ్మ నా దొంగ బిడ్డలారా, నా దగ్గర కొట్టేసి నాకే అమ్ముతారా? బేరం దగ్గర మరీ పట్టుబట్టుకో, కొంచెం అటు ఇటు అయినా ఇచ్చేయి. సింగిల్ పేమెంట్ ఇస్తానంటే నిద్దాం. పేమెంట్ కూడా అలా తీసిపోయా. సార్, మీరు ఇక్కడ? ఈ డెన్ ఓనర్ని నేనేరా సార్? మీరు ఎంత పెద్ద విలన్ తెలియక మీ దగ్గర పిల్లి మొగ్గలు వేసాను సార్. అడవే చూడటానికి ఎవడో గొట్టంగడిలా ఉన్నాడు, బ్రీఫ్ కేస్ కొట్టేమన్నాడు సార్. సార్ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేస్. ఇంకా చూస్తావేంటి సార్? క్షమించేసారు రా. ఆగండి, ఇప్పుడు భోజనాలు అయ్యి వద్దండి. కాఫీ టిఫిన్ కూడా వద్దండి. హ్యాండ్ బిర్యానీ అని ఒకటి ఉంది, అది తినే వెళ్దూరు కానీ. ఇంత పెద్ద కత్తి ఎందుకండి? గడ్డం తీసుకుందామని. ఆ కత్తితో వాడి 2 చేతులు నరకరా. సార్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. అయినా క్షమించను, నరకరా. అది కాదు ఇప్పుడండి, బ్రదర్ ఒకసారి రా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్గా ఉన్నాయి. ఈయన గాల్చేయి. అమ్మ బాబాయ్, నన్ను చంపేస్తాడు. చూసారా చూసారా, ఈడికి మీరు ఎలాగో తను నాకు అలాగండి. ఎలా నరకమంటారండి? వెరీ గుడ్. ఈ కత్తి వాడికి ఇచ్చే. అర్థం చేసుకున్నా సార్. మీ దగ్గర జీతం తీసుకుంటూ మిమ్మల్ని కాచమంటే కాచలేదు, వీడు వేసేయమంటారా? వాడిని కాదు, నీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నీ చేతులు నరకమంటే నరకలేదు, వీడి చేతులు నరకాయి. అలాగే సార్. అలాగే సారా, చేతులు చెప్పు. బాసు నీ రైట్ హ్యాండ్ అని కూడా చూడకుండా. రైట్ హ్యాండ్ అంటే అర్థం ఇదేరా, త్యాగం చేయాలి తప్పదు. రైట్ హ్యాండ్. ఓహో, చేతులు నరికేస్తే నేను టిఫిన్ ఎలా చేయను, భోజనం ఎలా చేయను? నేను ముద్దలు కలిపి పెడతాను రా. లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్. మరి బాత్రూమ్? నర్మయ్, చేతులు చెప్పు. సరే నరుక్కో. గురుగారు బ్లడ్ ఆడుతుంది, కాస్త అలా వెళ్తారా? సార్ మీరు కూడా. నేను కూడానా?
ఉస్కో ఇక్కడి నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదురా. అర్థమవుతుంది గురు, నాకు కూడా వస్తుంది సిచ్యువేషన్ ఇటువంటిది, కంట్రోల్ చేసుకో. అది కాదు, ఒక్కడు ఒకటేంటి, 100 మంది ఉంటే. మహేష్ బాబు ఒక్కడు. సార్ ఈ కత్తి పెట్టుకుని అమ్మ ఒకసారి ఇలా రండి, ఇలా పెట్టి ముందుకు వస్తే దీన్ని లేపేస్తా. మర్యాదగా మీ లుంగి లిప్పి మీ కత్తులు గంచు దాంట్లో వేసేయండి. ఇక్కడ అంతా ప్యాంట్లే వేసుకున్నారు. రే నువ్వు ముగ్గువైతే గొప్పమని నాకు తెలుసురా. ఏడ్చావులే, అదో పెద్ద లపాకి దుర్మార్గుడా. భూమి కనిపెట్టుకున్నంత మాట్లాంటావా? పురుగులు పడిపోతావు. ఎవరికా, అది భూమిక కాదు, నేను ప్రకాష్ రాజుని కాదు. ఏమ్మా నిజమా? నిజమే, వీడు వీడు ప్రకాష్ రాజు కాదు, నా మహేష్ బాబు. రెండు చేతులు నరికిస్తా, నాలుగు చేతులు నరుక్కోమంటావా? ఎందుకులేండి, రెండు చేతులు నరికిచ్చేస్తాను. రే బాగుదరా, చేయి చెప్పు, ఇచ్చేద్దాం. సరే, సదా జయం జయం. మీకు అపజయమేరా? కాదు మా తేజ జయం. ఏంట్రా అలా చూస్తున్నారు? చెత్త నా కొడుకులా, వెళ్ళి పట్టుకోండి. అమ్మా తక్కువ, అలా దొరికి ఉంటే మనిషి నడిచింది నడికేస్తారు. నువ్వు ఎక్కువ తొక్కుడు తక్కువ. ఎందుకన్నా వాళ్ళను మనం చంపక్కర్లేదు, వాళ్ళే ఏ లారీ కింద పడి చేస్తారు. అది ఎలా, ఆ సైకిల్ కి బ్రేకులు లేవు. బ్రేకులు ఫెయిల్రా? బ్రేకులు లేకపోతే నువ్వు అనేది కదా పొడుకోండి. డబ్బులు తగిలియా? వీడెవడ పెద్ద బుర్డీలా ఉన్నాడు, కారు ముద్దుతే తిట్టకుండా మనం చూసి జాలి పడతాడంటరా. అయితే బాధ బాధేద్దామా? ఏం పర్లేదుగా బాబు, బంగారు లాంటి సైకిల్ గుద్దేసి ఏం పర్లేదంటావా? నా కారు కూడా ఫ్రాక్చర్ అయినట్టు. నేను గుద్దానా? రాంగ్ రూట్ లో వచ్చి నా కారు గుద్దింది మీరు. కారు ఉంది కదా, కారు కూతులు కుయ్యకు. సైకిల్ వచ్చి కారు గుద్దినా, కారు వచ్చి సైకిల్ గుద్దినా, తప్పు కారుది. బొక్క వానరకే. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, కావాలంటే సైకిల్ పొజిషన్ చూడండి, లెఫ్ట్ లో ఉండవలసింది రైట్ లో ఉంది కదా. 1 మినిట్ ప్లీజ్. గుడ్, అది మర్యాద అండి. ఇలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. అదేంట సైకిల్ అలా పడేసా? ఇప్పుడు రాంగ్ రూట్ నీదే కదా. ఓహో అందుక, అనవసరం గొడవ చేయకుండా ఓ 10,000 ఇచ్చి వెళ్ళిపో. నేను డబ్బులు ఇవ్వాలా? అది ఈ తొక్కలో డొక్కు సైకిల్ కి. గిరిజిల్లారా? గిరిజన్ చిచి పొడుజిల్లారా? అది కరెక్ట్. ఈ గోరకల్లిని ఖండించలేరా? ఒక సామాన్యుడు స్వేచ్ఛగా వీధిని పడి సైకిల్ తొక్కునే అవకాశం లేదా? చెప్పండి పబ్లిక్, చెప్పండి పబ్లిక్. ఏమైంది చూడండి సార్, ఈ కామాంధుడు కళ్ళు కూలింగ్ గ్లాస్ లో పెట్టుకుని లెఫ్ట్ లో వస్తున్నా మమ్మల్ని, అదే రైట్ లో వస్తున్నా మమ్మల్ని, ఆంధ్రప్రదేశ్ నే ముందుకు నడిపిస్తున్నా. మన అన్నగారు తెలుగుదేశం సైకిల్ ని సల్మాన్ ఖాన్ లా గుద్దేసి తిరిగి మా మీద అత్యాచారం చేయబోతున్నాడు. ఏమయ్యా చూడటానికి పెద్ద మనుషులు ఉన్నావు, ఏమిటి అన్యాయం? తప్పుందని మతం సార్, కారు ఉందని కామం సార్. చిచ్చే వీళ్ళే రాంగ్ రూట్ లో వచ్చి సైకిల్ పొజిషన్ చూస్తే తెలియటలా ఎవరు రాంగ్ రూట్ లో వచ్చారు. అదే పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా 2,000 ఇచ్చాయి. 2,000? అసలు అదేంటి అనుకుంటున్నారు సార్? సైకిలేగా, చంద్రబాబు గారు ఇచ్చిన సైకిల్ సార్. రేపు ఎలక్షన్స్ కూడా ఇదే తొక్కుతా, తీసుకురామంటే తీసుకెళ్తున్నా. అమ్మో అయితే పెద్ద కేసు అవుతుంది. ఓ 10,000 ఇచ్చాయి. ఇది బాగుంది, ఇచ్చాయి. ఇస్తాను రా, మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా దొరక్కపోవు, అప్పుడు చెబుతా. నీకు బుద్ధి ఉందా? లేదు. నీ దగ్గర ఉంటే ఒక అరకే చెప్పావు, ఇందుకే నిన్ను ఏవి రావు అనేది. నా పేరు పెట్టి పిలవద్దా, నీకు 100 సార్లు చెప్పాను. నా కారు డ్రైవ్ చేద్దా నీకు 1,000 సార్లు చెప్పాను. నీకేమైనా నాకు ఎంత బ్యాడ్ నేమ్? వాండర్ వాండర్ లాగుండు, డ్రైవర్ లా బిహేవ్ చేయకు. నిన్ను లేట్ గా ఎవడమన్నాడా? ఏం వచ్చే వరకు వెయిట్ చేయలేవా? నీకోసం నేను వెయిట్ చేయలేదా? నిన్ను ఎప్పుడైనా నేను అడిగానా? ఒరేయ్ నేను నీకు జీతం ఇస్తున్నాను. నేను తీసుకుంటున్నాను, అందుకు నేనే డ్రైవ్ చేయాలి.
పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను, అంతా రివర్స్ గేర్లో వస్తున్నాడు. వాడెవడో సైకిల్తో కొట్టాడు. అందుకే గుర్రం పని గాడిద, గాడిద పని గుర్రం చేయకూడదనేది. అంటే నేను గాడిదనా? నేను గుర్రాన్ని చెప్తున్నాను, నువ్వేంటో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఒకసారి లోపలికి రా. బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరన్నా చెప్పారా? లేదు సార్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే, అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అది. ముందు డిక్టేషన్ తీసుకోండి. టు ద మున్సిపల్ కార్పొరేషన్. వంగింది చాలు, కూర్చుని. ఇదిగో నువ్వు నుంచుని ఆడు తిరిగి రాయి. టు ద మున్సిపల్ కార్పొరేషన్. ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్? చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ప్రేమతో నీ గంగోత్రి. ఐ సి. రే తోక, తాజ్లో సూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళి నా ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చెప్పింది చెయ్, నీ కర్మ. నిజం. ఇట్స్ లై. నో నోర్ మోయ్. నమ్మి తీరాలి. ఎలా హత్య వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు జిఎంకి చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను. ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించడానిక? నువ్వు ఎక్కువ మాట్లాడేవంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాలొస్తుంది పేపర్లో యాడ్. అంతకు తగించావు అన్నమాట. ఓకే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కోకోకోలా బిజినెస్? అది కాదు. ఓ, ఇదా ఉప్మా తింటున్నా. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఉప్మాలో ఉప్పు టూ మచ్ గా ఉంది. ఈ నెల కన్నారండి మీరు? నేనెక్కడ కనిసొచ్చాను? సిసేరియన్ చేసి నెల ముందే బయటికి తీసేశారు. అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి. పిఏకి ఎందుకు చూపించావు అది? లేకపోతే అది నా మీద బయట వేయాలని చూస్తుంది. బాసుల మీద బయట వేసే రైట్ పిఏలకి ఉందిరా? ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పిఏగా పనిచేస్తూ బయట వేసాగా పట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను. ఈ రోజేంటి, నన్ను కన్న రోజే అయ్యావు. ఇంత కారంగా ఉంది. చమత్కమండి, కావాలని వేసా. అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా? ఇక లాభం లేదు అబ్బాయి గారు. వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్ట. పెళ్లి చేసుకోవడానికేగా? కాదు, వంట చేసి పెట్టడానికి. అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు. ఒరే ఒరే బుజ్జి, నీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నా వయసు వాళ్ళంతా గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా నాకు పీస్ లేదు. మిమ్మల్ని పీస్ పీస్ చేస్తాను.